ఈ సృష్టిలో ఏ ప్రాణైనా భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకదానికి మాత్రం ఎవరైనా సమానమే, దాని పేరే ఆకలి. ఆకలి కోసం ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, ఒక ప్రాణి కానీ ఏదైనా సరే తన అహర్నిశలు కష్టపడుతుంది. అంటే ఆకలి అంత విలువైనది ఈ సృష్టిలో అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ఈ ఆకలి యొక్క గొప్పతనాన్ని ఒక రాక్షస రూపంలో చెప్తే ఆ సినిమా పేరే హిడింబా. హిడింబా అనేది ఏంటి? హిడింబి అనే ఒక రాక్షసు ఉండేదని మనం పూర్వం చదువుకున్నాం. కానీ ఇక్కడ దీనికి హిడింబా అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఒక రాక్షస జాతి, ఒక నరరూప రాక్షస జాతి. ఆ జాతికి సంబంధించిన ఒక మనిషి ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎలా ఉంటాడు అనే ఒక కాన్సెప్ట్. ఈ మధ్యకాలంలో అశ్విన్ బాబు చేసిన సినిమాలన్నింటిలో కంటే చాలా చాలా ఒక ఒక చాలా కాలం వెయిట్ చేసి ఒక మంచి కథ ఎన్నుకొని, ఒక కొత్తగా ఉండాలి, ఏదైనా ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ తీసుకోవాలని చెప్పేసి చేసిన కథే హిడింబా. అనిల్ కన్నెగంటి చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ అంటే ఎవరితో చేసినా సరే అరే భలే తీసాడే, కానీ ఎందుకో ఇతనికి సక్సెస్ రాలేదే, చాలా టాలెంటెడ్ అనిపించేంత గొప్ప డైరెక్టర్ అనిల్ కన్నెగంటి. కానీ నిజంగా కూడా ఎంత టాలెంట్ ఉన్నా మనకి కొంచెం ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి. ఆ విషయంలో మాత్రం మనోడు కొంచెం అదృష్టానికి దూరం అనే చెప్పాలి. ఇకపోతే హిడింబా సినిమాకి సంబంధించి కథ విషయానికి వస్తే, వరుసగా సిటీలో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ మిస్ అయిన అమ్మాయిలు అందరూ కూడా ఎక్కడికి పోతున్నారు, అసలు వాళ్ళు బతికున్నారా, ఏమవుతున్నారు, ఎవరు వాళ్ళని ఇలా మిస్గైడ్ చేసేసి కిడ్నాప్లు చేస్తున్నారు, వాళ్ళు బతికుంటారా లేదా అనే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంటుంది సిటీలో. సీఎంగా ఉన్న సుబ్లాక్ సుధాకరు టెన్షన్ పడతా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. కానీ దానికి సంబంధించిన ఫలితాలు ఏమి తెలవు. 16వ అమ్మాయి మిస్ అయింది అనుకుంటే 17వ అమ్మాయి మిస్ అవుతుంది. ఇంకా లాభం లేదనుకొని ఇలాంటి కేసులే కేరళలో గత 25 ఏళ్ల కిందట జరిగితే ఆ కేసులన్నింటినీ ఛేదించిన ఒక ఇంపాక్ట్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని, స్పెషల్ ఆఫీసర్ని హైదరాబాద్కి పిలిపించడం జరుగుతుంది. ఇక హైదరాబాద్లో అబ్బాయి అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసులన్నింటినీ డీల్ చేస్తుంటే ఆ కేసులన్నింటినీ పూర్తి చేయడం కోసం కేరళ నుంచి వచ్చిన హీరోయిన్ నందిత శ్వేత ఆయనకి బాస్గా ఉంటుంది. ఆ కేసుల్ని పని పడటానికి రెడీ అవుతుంది. అలా వచ్చిన అమ్మాయి వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఒక ఫైనల్గా ఒక కేసు ఛేదించేసాము, ఒకళ్ళు పట్టుకున్నాం అనుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చేలోపు మళ్ళీ మరొకళ్ళు మిస్ అవుతారు. అదేంటి అంతా మనం సాల్వ్ చేసాం అనుకుని ఇంకొకళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు ఎవరు అనుకుంటాం. కానీ ఆ మిస్ అయిన దానికి చేసిన దానికి అసలు అదంతా చేస్తుంది ఎవరు 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 అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఆ ప్రశ్నలో నుంచి పుట్టిందే హిడింబా సినిమా. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కానీ అవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇట్లాంటి మిస్సింగ్ కేసులకు సంబంధించిన సినిమాలు, ఇలాంటి థ్రిల్లర్స్ గతంలో కూడా చాలా వచ్చాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇది ఆ ఎలిమెంట్స్ అయితే నేను స్టోరీని రివీల్ చేసి సినిమాని బాధ పెట్టే పరిస్థితిలో నేను లేను. కానీ ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా బాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి, మంచి ఫైట్ సీక్వెన్సెస్, మంచి ఎలిమెంట్స్ అన్నీ ఉండి కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళకి, రక్తం భయం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ సినిమాని నిర్భయంగా చూసేయచ్చు. ఒకవేళ రక్తం ఉండకూడదు, హానెస్ట్గా సూతింగ్గా ఉండాలి సినిమా, పెద్ద హడావుడి ఉండకూడదు అనుకునే వాళ్ళు కొంచెం ఈ సినిమాకి కొంచెం భయపడతారనే చెప్పాలి. వాళ్ళందరూ కొంచెం ఈ సినిమాకి దూరంగా ఉంటే బెటరు. ఇలాంటి థ్రిల్లర్స్ని, మర్డర్ మిస్టరీల్ని, ఒకలా మిస్సింగ్ కేసుల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాతో. ఇకపోతే ఫైట్ సీక్వెన్స్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్. ఒక వీళ్ళు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అనుకున్నాం, కానీ నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ అశ్విన్లో ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాడీ బిల్డ్ చేశాడు పర్ఫెక్ట్గా. ఇతను కనుక ఒక 20 మంది 30 మందిని కొడుతుంటే కొట్టగలడు, అంత దమ్ముంది, అంత బలం ఉంది ఇతనికి అని చెప్పే అంత ఒక స్కోప్తోని అశ్విన్ బాబు నటించారు. నందిత శ్వేత యాజ్ యూజువల్గా అమ్మాయి హీరోయిన్ ఓరియంటెడ్ కూడా సినిమాలు చేస్తూనే ఉంది. అమ్మాయి కూడా బాగానే ఉన్నారు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి నాకు అనిపించిన డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఎందుకో ఫ్లాష్ కట్స్ వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా గురించి ఏదన్నా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక ఫ్లాష్ కట్ రావడం సహజం. కానీ ఎందుకో అవసరం లేకుండా అసహనం, కొన్ని చోట్ల నిజంగా అసహనం అనిపించింది. కొన్ని చోట్ల ఎందుకు, ఇప్పుడు విషయం చెప్తున్నారు, క్లారిటీగా ఉంది, మనం ఏం వెతుకుతున్నామో తెలిసినప్పుడు అన్ని ఫ్లాష్ కట్స్ ఎందుకు వేస్తున్నారో అర్థం కాలేదు. ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్, సంగీతం అనేది ఇట్లాంటి సినిమాలకి రీరికార్డింగ్, ఆ చిన్న చిన్న సీన్స్తోని, ఒక చిన్న సైలెన్స్తోని గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చేయగలరు. అలాంటిది అవసరం లేని చోట కూడా ఎందుకో సంగీతం కొంచెం నాకు ఎందుకో ఫస్ట్ టైం ఒక రీ రికార్డింగ్ గురించి కొంచెం ఇబ్బందిగా చెప్పాల్సిన పరిస్థితి కొంచెం అన్ఈజీగానే అనిపించింది. ఇవన్నీ కనుక పక్కన పెట్టుకుని సినిమా చూద్దాం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నిజంగా వాతావరణం చల్లగా ఉంది. మనకు ఒంట్లో వేడి పుట్టాలి అంటే మాత్రం ఇట్లాంటి సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. థియేటర్స్లోకి మీకు గురువారం నుంచే రిలీజ్ అవుతుందంటే చాలా కాన్ఫిడెంట్గా ఉండి ఒకరోజు ముందుగానే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే సంగీత దర్శకుడు రఘు కుంచే ఈ మధ్య చాలా సినిమాల్లో కొంచెం విలన్ లాగా కొంచెం చిన్న టచ్ ఉన్న విలన్స్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర కూడా బాగానే ఉన్నట్టుంది కానీ ఎందుకనో కట్ చేసినట్టుగా కొంచెం ఉన్నట్టు అనిపించింది. అలాగే సంజయ్ స్వరూప్ పాత్ర ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఉండింది. సినిమా చూద్దాం అనుకుని ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా హిడింబాని ఎంజాయ్ చేయొచ్చు. ఈ హిడింబా సినిమాకు సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.